మనిషికి మనిషికి మాట్లాడుకోలేనటువంటి సందర్భంలో, రూపాయి రూపాయి కష్టపడుతున్నటువంటి సందర్భంలో కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రైతు బతికించుకుంటే తెలంగాణ బతకాలన్నటువంటి ఆలోచన చేసుకుని మరి రైతులకు కూడా పెట్టుబడి ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మీరందరూ చూశారు, రైతులు గొప్పగా భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకనొక సందర్భంలో రాత్రంగా పగలంగా తిరుగుతారు, ఒడ్డు మీద వరం మీద తిరుగుతారు, ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతారు. ఏదంత ప్రమాదాల సత్తు రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబం మార్గం కావాలన్నటువంటి ఆలోచనతో మేము చాలా సందర్భంలో ఎప్పుడైనా మనిషి చనిపోతే ఇంటికి పోతే పిల్లలను తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసి కష్టపడడానికి చచ్చిపోయాడు ఈ దేవుడి మీద గల నన్ను కూడా తీసుకోపోతే మంచిగుండు, ఈ పిల్లలు కూడా తీసుకోపోతే మంచిగుండు, ఎట్ల బతకాల సారం అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి రైతు బిడ్డల సోదరుల పనిలో గుర్తు పెట్టుకొని ఆ కుటుంబాలు అకాలం కావద్దని చెప్పేసి వాళ్ళకి గల 5 లక్షల రూపాయల బీమా బహుశా ఇది ఇవ్వలేదు, ప్రపంచం ఎక్కడ లేదు. ఇది వాస్తవంగా ఇది ఎంత గొప్ప పథకం అంటే అన్నం పెట్టే రైతు కష్టపడే రైతు ఎవరి కాళ్ళకాడ సర్వత్సత్తు తల ఎత్తుకొని బతికే విధంగా ఆ రైతు కుటుంబం బతకాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇవాళ మనం సుమారుగా 1.15 లక్షల రూపాయలు ఈ 4-5 గ్రామాలలో చచ్చిపోయిన రైతులకు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిన పైసలు మనము 1.15 లక్షల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మాకుల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను గుర్తు పెట్టుకొని మనం ఇవాళ రైతులకు సేవ చేస్తున్నటువంటి సందర్భం ఇది. భారతదేశంలో ఎక్కడ లేదు, ఏ దేశంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇంకా లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మనకు మన ముఖ్యమంత్రి గారు ఇలా రైతులను అన్ని విధానాలు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని గొప్పగా నిలబెట్టుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన చేసినాడు. ఇలా మన నెత్తి మీద ఫ్యాన్ తిరుగుతున్నారు. అసలు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ నెత్తి మీద ఫ్యాన్ పొందుతా కాదు, కొద్ది కూడా మనకు కరెంట్ ఉండేది కాదు, చెట్ల కింద ముసలు ఊపుకుండా కూర్చుండేది. ఆ ప్రాంతం నుంచి ఇలా 24 గంటల కరెంటు ఎప్పుడు వస్తుంది కరెంట్ అని మనిషి చచ్చిపోతే ఎవరికి ఫోన్ చేశాడు, ఒకసారి ఇంటి పనిచేయాలి కాలం నెత్తి మీద నీళ్ళు దానికి ఇంటిపోతాను. ఇలా ఆ పరిస్థితి లేదు, ఎప్పుడు పోతుంది కరెంట్ కానీ అడిగే పరిస్థితి తప్ప ఎప్పుడు వస్తుందనే అడిగే పరిస్థితి లేకుండా 24 గంటల కరెంటు మనమే ఇస్తున్నాం రైతులకు. దాంతో పాటుగా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నాం, చచ్చిపోతే మనము 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే రైతు దీనితో పాటుగా రైతు కష్టపడ్డటువంటి 1 రూపాయి పిల్ల కూడా మన కుటుంబానికి ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా రైతుల బిడ్డలు కానీ వివిధ కులాల పిల్లలు కానీ లగ్గం చేసుకుంటే 100,000 రూపాయలు మనమే ఇచ్చుకుంటా ఉంటున్నాం. అంటే వాస్తవం ఒకసారి మనం ఆలోచించాలి, ఏం చేసింది ఏం చేసిందని ఏడుకోవటకు ఇదేం కనబడలేదు. మన పథకాలైతే దీంతో చేతులు పెట్టుకుంటారు, బిడ్డల గారికి 100,000 రూపాయలు అయితే తీసుకొని పోతున్నారు, మళ్ళీ ఏం చేసిందని అడుగుతా ఉన్నారు. మళ్ళీ పెట్టుబడి 5 లక్షలు ఇస్తే ఎవరు కనబడుకుంటా మంచిగా తీసుకుంటా ఉన్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు అని అడుగుతా ఉన్నాడు. 24 గంటల కరెంట్ ఇస్తే కట్టుకేసుకుంటాడు, నీళ్లు వారించుకుంటాడు, మళ్ళీ ఏం చేసిందే అని మళ్ళీ అంటాడు. ఇట్లా ముసలాంటి 2,000 ఇస్తే తీసుకుంటున్నాడు, మళ్ళీ ఏం చేసినాడు అడుగుతా ఉన్నాడు. ఎక్కువ మొన్నటి మొన్న కరోనా సమయంలో అరే ఉండదు ఉంటారు లేదు ఉంటారని చెప్పేసి మనిషికి 12 కిలోలు తీయించి 1,500 రూపాయలు ఇస్తే తీసుకున్నారు, తిన్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు అని అడుగుతూనే ఉన్నారు. అంటే కొందరు ఉంటారు గ్రామంలో దయచేసి మనం ఆలోచన చేయాలి, మనం అంతా అర్థం చేసుకోవాలి. ఇట్లా యాది పెట్టుకొని మనిషి మనిషిని యాది పెట్టుకుని సర్కారు కడన మనం కథల్లో చూసినామే. ఇలా ఇటు పోతా ఉంటే ఎంత అందం ఏర్పించిందంటే ఇక పల్లె ప్రకృతి వనాలు, ఇక పల్లె ప్రకృతి వనాలు చూస్తూ ఉంటే ఆడ కూర్చో ఉంటాయి చెట్టు పెరిగినాక మళ్ళీ అనుకుని రాలేదు. ఎంత మంచిగా అనిపిస్తా ఉండాలి, మంచిగా నడిచిపోయినట్టు మన సర్పంచ్ మంచిగా అడిగి పెట్టి బ్రహ్మాండంగా చేశారు. అలా పోయి బాగా మంచిగా ఏమని చెప్పినా నీళ్ళు లేవంటే ఇప్పుడే చెప్పినా అన్న నేను నా పైసలకే ఇంత పో భూరేజ్ కరెంట్ పెట్టు మంచిగా చెట్టు మంచిగా పెరిగింది అని చెప్పినా ఉన్నాం. కాకపోతే వాస్తవం ఎంత ఇబ్బంది అయిందో నాకు తెలుసు. ఈ రైతు వ్యక్తి నిర్మాణం చేయడానికి కోసము అది ఎట్లా ఉంటే అసలు ఇప్పుడెట్లున్నది అప్పుడెట్లున్నది ఎంత బాగా కష్టపడి చేయాలన్న మనసు ఉంటే యోగి ఇంట్లో ఉంటారు. నేను చెప్తున్నా గుడి కట్టడానికి డాక్టర్ మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.